ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా మరింత కాలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కి హలో వ్యూయర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అదేలాగానే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మనము మాట్లాడుకోవడం జరుగుతుందండి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏమంటే ఒక బంగాళాఖాతం అంటే బంగాళాఖాతం సైడ్లో మనకి ఏమంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది అంటే అల్పపీడనానికంటే కాస్తంత ముందుగా ఉండేదాన్ని ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటారు ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతంలోకి ఏమవుతుందంటే ఉత్తర భారతదేశం అదేలాగానే మధ్య భారతదేశం నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా మనకేమంటే గాలులు అనేవి బాగా ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది కదా ఆ అల్పపీడన ప్రాంతం వైపుగా మనకు గాలులు అనేవి విస్తరిస్తున్నాయి సో దీనివల్ల మనకేమవుతుందంటే వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ మనకు ఏ విధంగా వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోకి ఒడిషా ప్రాంతం నుంచి మనకి ఏమంటే థండర్ స్టార్మ్స్ అనేవి కిందకి దిగువన ఈ విధంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే మనకు మధ్యాహ్న సమయం కావచ్చు సాయంకాలం సమయం కావచ్చు లేకపోతే అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలోకి మనకి ఏమవుతుందంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉత్తర భారతదేశం నుంచి మెల్లగా మనకు పయనిస్తూ మధ్య అదేలాగానే మనకు దక్షిణ భారతదేశానికి చేరుకునే టైంకి అంటే రేపు ఎల్లుండి అంటే 24th లేదా 25th ఆ టైంలో ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా మనకేమంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే పాడేరు జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా మనకేమంటే పాడేరు జిల్లా కావచ్చు విశాఖపట్నం జిల్లా కావచ్చు అనకాపల్లి జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లా దాంతోపాటుగా శ్రీకాకుళం అదేలాగానే విజయనగరం జిల్లాల్లో మనకేమంటే థండర్ స్టార్మ్స్ అంటే ఒడిషా రాష్ట్రం నుంచి వచ్చే థండర్ స్టార్మ్స్ వల్ల మనకు రానున్న రోజుల్లో వర్షాలు ఉంటాయి అంటే ఈ రోజు కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు 24th రేపు రాత్రి నుంచి ఏమవుతుందంటే మెల్లగా కండిషన్స్ అనేవి మారి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ముఖ్యంగా వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుందండి ఇదే కాకుండా ఏమంటే మధ్యాంధ్ర జిల్లాలు కావచ్చు అంటే మనకు గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు దాంతోపాటుగా కోనసీమ జిల్లా దాంతోపాటుగా మనకేమంటే కాకినాడ జిల్లాలో అక్కడెక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటాయి మరి ఎక్కువ చోట్ల మాత్రం మనకు వర్షాలు అయితే ఉండవు కొన్ని చోట్ల అంటే 1-2 చోట్లు లేదా 2-3 చోట్లు మాత్రమే మనకు ఈ ప్రాంతంలో అంటే ఈ మధ్యాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లాలు తీసుకున్నట్లు అంటే రాయలసీమ జిల్లాలు తీసుకున్నా కానీ రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ మాత్రమే ఉంటున్నాయి ఎందుకంటే పొడిగాలులు అనేవి బాగా విస్తారంగా వస్తున్నాయి కాబట్టి అంటే చాలా చోట్ల మనకు పొడిగాలులు విస్తరిస్తున్నాయి కాబట్టి తక్కువ చోట్ల మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మనం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముఖ్యంగా రాయలసీమ తీసుకున్న వర్షాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ కోస్తాంధ్ర నెల్లూరు కావచ్చు అదేలాగానే వచ్చేసి ప్రకాశం జిల్లా కావచ్చు అదేలాగానే వచ్చేసి తిరుపతి జిల్లాలో ఉండే కొన్ని భాగాలు కావచ్చు మనకేమంటే తక్కువ వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో రానున్న రోజుల్లో కాస్తంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇదే కాకుండా ఏమంటే మనకు స్టీరింగ్ విన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ నుంచి రాయలసీమ జిల్లాల్లో నుంచి దక్షిణ భాగానికి ఈ విధంగా విస్తరిస్తుంది కాబట్టి తమిళనాడుకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ రేపటి నుంచి కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో ఈ విధంగా మనకేమంటే రేపు రాత్రి నుంచి మెల్లగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయి దాంతోపాటుగా ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాలు అంటే తమిళనాడుకు చాలా ఆనుకొని ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు అయితే రేపటి నుంచి మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు మనకు మరీ అంతగా ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవండి రేపటి నుంచి మనకు మెల్లగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి పొడిగాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కుమరం భీం అసిఫాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు పెద్దపల్లి జిల్లా కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ జిల్లాలు దాంతోపాటుగా వచ్చేసి మనకు జనగామ దాంతోపాటుగా జగిత్యాల సో ఇట్లాంటి జిల్లాల్లో మనకేమంటే అక్కడక్కడ మనకేమంటే బాగా హీట్ వేవ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి 44 లేదా 45 డిగ్రీస్ దాకా వెళ్ళే అవకాశాలు రానున్న 2-3 డేస్లో కనిపిస్తుందండి హైదరాబాద్లో కూడా 38 లేదా 39 డిగ్రీస్ దాకా వెళ్ళే అవకాశాలు ఉష్ణోగ్రతలు రానున్న 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా వెదర్ ప్యాటర్న్ ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుందండి ఇది అంటే ఈ వాటికి వాతావరణం అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి